लीला इंका एंत बाधपड़ता నాకు తెలియదా నువ్వు ఎలాంటి దానివో అటు నువ్వు బాధపడుతూ ఇటు నేను బాధపడుతూ కూర్చుంటే తెల్లారుతుందే తప్ప సమస్య తీరదు లీలా అన్నయ్య మీరేం బాధపడకండి పెద్దనే మనతో ఏం చెప్పకపోయినా ఏదో ఒకటి చేస్తాడనయ్య ప్లీజ్ రా ఇప్పుడు నాకు ఎవరు ఏం చెప్పినా వినే ఓపిక కూడా లేదు అది కాదు బావు గారు మీరిద్దరు ఈ గదిలోనే ఉండి ఎంతసేపు ఇలా కుమిలిపోతారో అక్క మీ బాధని నేను అర్థం చేసుకోగలను నువ్వెలాంటి దానివో అక్కకి మాత్రం తెలియదా ఆ నెక్లెస్ కనపడకపోయేసరికి సడన్ గా నిన్నన్నదే తప్ప అది నిజం కాదని పెద్దక్కకి మాత్రం తెలియదా పద్మావతి నన్న ఇంకా ఏమన్నా భరించేదాన్ని బాధపడి వదిలేసేదాన్ని ఆ పెద్దావడికి ఇంట్లో ఎలాంటి హక్కు ఉందో నాకు అలాంటి హక్కే ఉంది ఏ నేను తోటకోడల్ని కాదా ఇన్ని సంవత్సరాల మన కుటుంబంలో నన్ను ఏం అర్థం చేసుకున్నారు నాకేం విలువిచ్చినట్టు నేను దొంగనా ఇప్పుడు ఈ ఇంట్లో నేను నా భర్తనే మీకు ఎవరికి ఏమీ కానిది అది కాదు దినా ప్లీజ్ అర్థం చేసుకోండి మాట్లాడుకుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది మేమందరం లేవా ఉండి ఏ లాభం అంతంత మాటలంటుంటే మీరందరూ ఉన్నారు విని మా ఒదిని ఎందుకు ఇలా చేస్తుంది ఒదిని ఎందుకు ఇలా తిడుతున్నారని చెప్పారా మీ దాకా ఎందుకు నోరున్న నా మొగుడే నన్ను అన్నిని మాటలంటుంటే నోరు కదపకపోయే ఇక మీరేం చేస్తారు దయచేసి కాస్త ఇలా వదిలేయండి అది కాదక్క నా మనసేం బాగోలేదు పద్మావతి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నయ్య అమ్మకి నేను అర్థమయ్యేలా చెప్తాను ఉద్రా ఇక్కడ చిన్న పిల్లలు ఎవరు లేరు అలాగని అర్థం చేసుకోలేమని కూడా అనుకోవద్దు కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి నందిని ఎందుకు బాధపడుతున్నా వచ్చిన దగ్గర నుంచి ఒక్క పూట కూడా సరిగ్గా హ్యాపీగానే లేవు నువ్వు వస్తున్నావని తెలిసినప్పుడు ఇంట్లో అందరూ ఎంత సంతోషంగా ఎదురు చూసామో తెలుసా నందినితో అలా ఉండాలి ఇలా ఉండాలి అని అందరూ అనుకున్న వాళ్ళమే కానీ ఇప్పుడెందుకు ఇలాంటి వాతావరణం ఏర్పడుతుందో నాకు అర్థమే కావట్లేదు పెళ్ళయ్యాక నేను వంశీ కలిసి వచ్చేటప్పుడే మీ అందరితో ఆనందంగా ఉండాలని ఎన్నెన్నో అనుకుని వచ్చాను కానీ నెక్లెస్ మాయం అవటం అనుమాన పట్టాలు అసలు మన ఇంట్లో ఇలాంటివి జరగడం ఏంటా అని నాకు నెక్లెస్ పోయిన దాంతో పాటు ఈ బాధ కూడా ఎక్కువైంది పద్మావతి సరే నందిని నువ్వు ఒక పని చెయ్యి
మీ అత్తారింటి వాళ్ళు పెట్టిన నెక్లెస్ లాంటిదే అమ్మా నాన్న నీకు మరొకటి కొనిపెడతారు. ఈ ఒక్క విషయం మనం మేనేజ్ చేయగలిగితే చాలు. ఇంట్లో ఈ అలగడాలు, ఈ అనుమాన పడడాలు, అవమాన పడడాలు వీటన్నిటినీ మనం తొలగించే ప్రయత్నం చేయొచ్చు. లేదు పద్మావతి, ఆ నెక్లెస్ నువ్వు నేను అనుకునేంత సింపుల్ కాదు. అది మా బామ్మగారి సెంటిమెంట్. సెంటిమెంట్ అయితే ఏంటి, ఇప్పుడు అది పోయింది. కావాలనే ఎవరు పోగొట్టరు కదా. పద్మావతి, నువ్వు సెంటిమెంట్ ని చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు. కానీ బామ్మకలా కాదు. పాతికేళ్ల క్రితం ఆ నెక్లెస్ ని బామ్మ తన కూతురికి పెట్టుకునేదంట. ఆమె తర్వాత అదలా ఊరికే ఉంది తప్ప తన కోడలికి కూడా ఇవ్వలేదంట. బామ్మగారు నా మెల్లో ఆ నెక్లెస్ ని వేస్తూ నాతో ఒక మాట కూడా చెప్పారు. ఏమని? అమ్మా నందిని, ఇది నా కూతురికి ప్రాణం. నా కూతురికి ప్రాణమైన ఇదంటే నాకు చాలా ఇష్టం. ఈ నెక్లెస్ జాగ్రత్త అమ్మా అంటూ ఎన్నో ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు నాకు బామ్మగారి మాటలు నా చెవుల్లోనే మోగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం బామ్మగారికి తెలిస్తే ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నందిని, నా మీద నీకు నమ్మకం ఉంటే నేను ఎలా చెప్పాలో బ్రహ్మరాంబిక గారికి అలా నచ్చ చెప్తాను. నేను చెప్తున్నాను కదా పద్మావతి, ఆవిడికి చెప్పాలనుకోవటమే పెద్ద సాహసం. ఆవిడ ఎంత మంచిదో తేడా వస్తే ఆమె ఎదుట కూడా మనం నిలబడలేం. ఒకవైపు ఆ టెన్షన్ ఉంటే ఇంట్లో ఏంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఇది నేనున్న ఇల్లేనా అని భయం వేస్తుంది పద్మావతి. వాతావరణం ఎప్పుడు ఒకే తీరుగా ఎలా ఉండదో కుటుంబం అన్నాక ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు. పరిస్థితుల ప్రభావం వల్ల మరొకందుకో ఇలాంటి తేడాలు జరుగుతున్నప్పుడు కూడా మనం కలత చెందకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా మన ఇంట్లో జరగాల్సినవి అస్సలు కావు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప బాధపడుతూ కూర్చోవడం కాదు. ఏం జరగదు నందిని, నువ్వేం బాధపడకు. లేక పొగ పెడుతున్నారని తెలుసు కూడా నేను కళ్ళు తెరవకపోతే ఇప్పుడు నా మీద దొంగతనం వేసినట్టు రేపు ఇంకొకటి వేయరని ఏంటి గ్యారంటీ? అంతగా ఇష్టం లేకుంటే చెప్పండి, నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్తాం. టెన్షన్ పడద్దు అని చెప్తే సరిపోతుందా? విషయం జరిగినప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నారు. మీ దారి మీరు చూసుకొని ఆయనని మాత్రం నీ చావు నువ్వు చావు అంటున్నారు. ఆపదొస్తే ఆదుకునే కుటుంబంలో పెద్దవాళ్ళు మీరు, ఎక్కడి నుంచి డబ్బు తేను అంటే ఎలా? ఇంతకాలం ఆయన సంపాదించిందంతా ఎటుపోయింది?
ఒక్కసారి పరువు పోయాక మన దగ్గర ఎంత ఉంటే మాత్రం ఏ లాభం? మీ బాధను నేను అర్థం చేసుకోగలనండి. ఆ మధ్య రాసొచ్చినప్పుడు ఆ బాకీని ఎలా తీర్చారన్న దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కనీసం అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు సమస్యలో అప్పులు అని తీరుస్తారా లేదా అంటారే గాని సడన్ గా అన్ని లక్షలు ఇంట్లో ఎలా ఉంటాయని లీల గాని వీరేంద్ర గాని ఆలోచిస్తున్నారా చెప్పండి. మహాలక్ష్మి, వాళ్ళు చిన్నవాళ్ళు, మన బిడ్డలతో సమానం. అపార్థం చేసుకునే వాళ్ళని కూడా అర్థం చేసుకోవడంలోనే పెద్దరికం దాగుంటుంది. మీరు నేను ఎప్పుడైనా నేను వాళ్ళని తక్కువ చేశానని చెప్పండి. ఈరోజేదో బాధలో ఉండి చిన్న పెద్ద మర్యాద గౌరవం లేకుండా అన్ని మాటలంటున్నా సరే ఇప్పటికీ మనం వాళ్ళని ఈ సమస్య నుంచి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తున్నాం. అంతేగా, కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎవరిని అడగాలి? అడిగేటప్పుడు ఎందుకని అవతలివాడు ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎవరికి ఏ జవాబు చెప్పనండి? అసలు మిమ్మల్ని ప్రశ్నించేదెవరు? ఎవరికంత ధైర్యం ఉంది చెప్పండి? అసలు అలాంటి పరిస్థితి మనకెందుకండి? ఇదిగోండి, ఇవమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని మిల్లు దగ్గర రైస్ అమ్మే వాళ్ళకి ఇచ్చేసేయండి. మహాలక్ష్మి, ఇవన్నీ నీ పుట్టింటి వాళ్ళు పెట్టినవి కదా, ఇవెందుకు తీసుకొచ్చావు? ముందు వాటిని లోపల పెట్టు. లేదండి, నా పుట్టింటి వాళ్ళు నన్ను ఇంటికి పంపేటప్పుడు ఇదే నా సొంతం అని కూడా చెప్పారు. మళ్ళీ ఈ నగలమ్మడం ద్వారా ఆ వచ్చే డబ్బుతో కాస్తైనా మన వీరేంద్రని బయటకు తీసుకురాగలిగితే
ఈ నగలు పెట్టిన మా అమ్మ వాళ్ళ మీద నాకు గౌరవం పెరుగుతుందే గాని బాధపడ్డ ఉండదండి. నా మాట కాదనకండి. పదండి, ఇవి వీరేంద్రకిచ్చి వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేయమని చెప్తాం. ఇంకేయో ఆలోచించకండి. ఏంటాదిత్య, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా బాధపడుతున్నారు. అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా, సునామీ చుట్టుముట్టినట్టుగా మిమ్మల్ని అందరినీ బాధలలా బంధించాయన్నట్టుగా, ఇక వీటిలో ఉంచి బయట పడలేనట్టుగా అందరూ బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు ఆదిత్య. ఏం చేయమంటావు పద్మావతి? పెళ్ళై వెళ్ళిన అమ్మాయి తన పుట్టింటికి వచ్చేసరికి మన ఇంట్లో ఇన్ని తేడాలొచ్చాయని తను తెగ బాధపడుతుంది. అవును ఆదిత్య, నువ్వు చెప్పేది నిజమే. కానీ అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడుతూ ఉంటే పనులు ఎలా జరుగుతాయి? పద్మావతి, ఇప్పుడు మన ఇంట్లోకి జ్వరపడిన సమస్యలు దొంగల కంటే నేరస్తుల కంటే పెద్దవి. నేననేది సమస్యలు అలా వచ్చాయి. నందిని చేయనిపోవడం, ఆ గొడవ లీలావదిని బాధించడం, ఈ సమయంలోనే వీరేంద్ర అన్నయ్య ధాన్యం బిజినెస్ లాస్ రావడం, డబ్బుల కోసం ఏనాడు లేనిది పెద్ద అన్నయ్యని వదినని ప్రశ్నించడం, సునామీ వచ్చినట్టుగా సమస్యలన్నీ చుట్టుముట్టాయి. వీటన్నిటినీ ఎలా తట్టుకోవడం? తట్టుకోవాలి ఆదిత్య. ఎప్పుడు మనం పరిస్థితుల్ని మన చేతుల్లోకి తెచ్చుకున్నప్పుడే ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి. అందరికీ మనమే ఏం కాదులే అని ధైర్యం చెప్పాలి. అంతేకాని ఎవరికి వారు బాధపడుతూ కూర్చుంటే పనులు కావుగా. నువ్వు ఫస్ట్ మీ ఇద్దరు అన్నయ్యలతో మాట్లాడు. ఏం కాదని మీ వదిలికి ధైర్యం చెప్పు. నాది మాత్రం ఒకటే ధైర్యం, ఏ సమస్య వచ్చినా అదైతే నా ప్రాణానికి హాని చేయదు. అలాంటప్పుడు ఒక సమస్యని ఎదుర్కోవడం ఒక సమస్యేనా అనుకుంటాను. ఈ ఇంట్లో ఈ సమస్యలు ఇంతటితో ఆగాలి ఆదిత్య. మళ్ళీ మంచి వాతావరణం త్వరగా రావాలి. పద్మావతి, నువ్వు చెప్పేది వింటుంటే ప్రతిరోజు నాతో ఉండే పద్మావతేనా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్విచ్చే ధైర్యానికి ఎలాంటి సమస్య అయినా బాధపడుతుందని అనిపిస్తుంది. నేను ఒంటరిదాన్ని అనేది నిజం. కానీ నేనలా ఒంటరిగా ఉన్నంతకాలం ఒంటరిగానే ఉంటాను అని, నాకంటూ ఒక కుటుంబం కావాలని కొంతమందిని కలుపుకొని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మిమ్మల్ని చూస్తే, మీ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషం వేసేది. అలాంటి ఉమ్మడి కుటుంబంలో సమస్యలా అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఈ ఇంట్లో సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఏం కాదులే, సమస్యలు వచ్చినప్పుడే కదా చేయి చేయి కలపాల్సింది ఆ సమస్యల్ని పారదొలడానికి. ఆలోచిస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఆదిత్య. సరే పద్మావతి, మొదట మనిద్దరం
వీళ్ళ ఆలోచన దృక్పథాన్ని మారుద్దాం. ధైర్యం చెడకుండా ఉండేందుకు మనం వీళ్ళకి ఎలాంటి మోటివేషన్ చేయాలో అది చేద్దాం. రేయ్ తినరా. అమ్మా నువ్వు తినిపిస్తే నేను తినను. నువ్వు కోపంగా తినిపిస్తున్నావు. రేయ్ తినమని చెప్తున్నానా తిను. అక్క ఇలా ఇవ్వు నేను తినిపిస్తాను. లీలా, మీకు వ్యాపారంలో నష్టం వచ్చిందని చూస్తూ అలా వదిలేస్తామా? వేరే ఏదైనా ఏర్పాటు చేద్దాం. వీరేంద్ర ఎక్కడా? నా గురించి మీ ఆయనకు ఏం చెప్పనట్టుంది? కేశవ, నన్ను చూస్తే నీకు గతం గుర్తుకు రావడం సహజమే. కానీ ఆ గతం అనేది నీ కుటుంబానికి తెలీదు, నేను చెప్పలేదు.